అందరికి గణేష్ ఫెస్టివల్ గురించి కూడా కొంచెం ఇంపార్టెంట్ ఇష్యూస్ చెప్తున్నాము. మీ అందరికీ తెలుసు, హైదరాబాద్ సిటీలో నా గణేష్ రిజిస్ట్రేషన్ ఒక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గ్రాడ్యువల్గా పికప్ అవుతుంది. లాస్ట్ ఇయర్ తర్వాత ఈరోజు దిస్ ఇయర్ ఇప్పటివరకు అబౌట్ 7,000 ప్లస్ ఐడల్స్ ఇన్స్టలేషన్కి ఆల్రెడీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జరిగింది. వేరే ఆర్గనైజర్స్కి కూడా నేను అపీల్ చేస్తున్నాము మీడియా తరఫు నుంచి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మీకు పోలీస్ సర్వీసెస్, పోలీస్ హెల్ప్ ఫాస్ట్గా మీ దగ్గరికి వస్తుంది. అన్ని కోఆర్డినేషన్, మీ టైమింగ్ ఆఫ్ నిమజ్జనం, మీ రూట్ ఆఫ్ నిమజ్జనం, మీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి లోకల్ సెక్టర్ ఆఫీసర్, లోకల్ లియాజన్ ఆఫీసర్ ఎవరు ఉన్నారు, ఇది నంబర్, ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్ విత్ యూ. లాస్ట్ ఇయర్ లాగే ఇప్పటివరకు కూడా దిస్ టైమ్ ఆల్సో వీ విల్ బి డిప్లాయింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్. రఫ్లీ అబౌట్ 20-21,000 పోలీస్ ఆఫీసర్స్ విల్ బి డిప్లాయిడ్, ఇంక్లూడింగ్ 52 ప్లెటూన్స్ ఆఫ్ స్పెషల్ ఫోర్స్, 5 కంపెనీస్ ఆఫ్ సిఏపిఎఫ్ అండ్ ది ఎంటైర్ హైదరాబాద్ సిటీ పోలీస్ విల్ బి డిప్లాయిడ్. ఈ సందర్భంలో మీడియాకి ఒక రిక్వెస్ట్ అండ్ మీడియా తరఫు నుంచి పబ్లిక్కి ఒక రిక్వెస్ట్, కొంచెం అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. ఈకో ఫ్రెండ్లీ గణేష్, ఈకో ఫ్రెండ్లీ గణేష్ అంటే ఒక గ్రోయింగ్ సిటీలో హైదరాబాద్ సిటీ ఈజ్ మేకింగ్ ఎ న్యూ బిగినింగ్. కంట్రీలో అన్ని సిటీస్ కంపారిజన్లో హైదరాబాద్ ఈజ్ నంబర్ 1 ఇన్ మెనీ ఫీల్డ్. మొన్న లాస్ట్ వీక్ మీ అందరు చూశారు, వరల్డ్కి బిగ్గెస్ట్ కంపెనీ అమెజాన్ కూడా ఒక బిగ్గెస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ దే హ్యావ్ క్రియేటెడ్ ఇన్ హైదరాబాద్. ఈ ఎంత మంచి ఇమేజ్ హైదరాబాద్కి, నాట్ ఓన్లీ ఇన్ ఇన్సైడ్ ద కంట్రీ బట్ గ్లోబలీ ఆల్సో పోతుంది. ఈ సందర్భంలో పర్టికులర్గా ఒక న్యూ జనరేషన్కి నేను అపీల్ చేస్తున్నాము. యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్, మీరు ఎంటైర్ కమ్యూనిటీకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి, అందరికీ మోటివేట్ చేయండి టు యూజ్ ఈకో ఫ్రెండ్లీ గణేషాస్. లెట్ అస్ హ్యావ్ ఎ న్యూ బిగినింగ్. అండ్ ఈ సందర్భంలో యంగ్స్టర్స్కి రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంది. లార్డ్ గణేష్ అంటే ఒక సింబల్ ఉంది ప్రాస్పారిటీకి. లార్డ్ గణేష్ ప్రాస్పారిటీ అంటే ప్రాస్పారిటీ కమ్స్ విత్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. సో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ సొసైటీ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఈ సందర్భంలో స్మాలర్ సైజ్కి ఐడల్ పెడితే దట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్, ఇట్ విల్ హ్యావ్ లెస్ పొల్యూషన్ ఇన్ ద లేక్, ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీగా ఉంది అండ్ మోర్ ఈకో ఫ్రెండ్లీ. తర్వాత ఆల్రెడీ 2-3 రౌండ్స్ ఆఫ్ డిస్కషన్ జరిగింది రైట్ ఫ్రమ్ సెక్టర్ లెవెల్, తర్వాత ఎస్హెచ్ఓ లెవెల్, ఏసీపీ లెవెల్, డీసీపీ లెవెల్ అండ్ సిపి ఆఫీస్ లెవెల్లో కూడా 2 రౌండ్స్ ఆఫ్ మీటింగ్ జరిగింది, ఇంక్లూడింగ్ గణేష్ ఉత్సవ్ సమితి అండ్ ఆల్ స్టేక్ హోల్డర్స్. ఆల్రెడీ కమ్యూనిటీ తరఫు నుంచి చాలా మంచి ఎక్సైట్మెంట్ ఉంది, చాలామంది వాలంటీర్స్ వస్తున్నారు. మన స్కీమ్ ప్రకారం ప్రతి పండాల్కి మినిమం 10-15 వాలంటీర్స్, ఆల్రెడీ ఒక రిజిస్ట్రేషన్ జరిగింది అండ్ ఈ వాలంటీర్స్ విల్ బి డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ కోఆర్డినేషన్ విత్ అవర్ లోకల్ సెక్టర్ ఆఫీసర్స్. కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఈ టైప్ ఆఫ్ మెగా ఈవెంట్లో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ నేను అందరు యూత్కి అపీల్ చేస్తున్నాము, మీరు కైండ్లీ జాయిన్ చేయండి ఇది వాలంటీర్ స్కీమ్ అండ్ యూ షుడ్ బీ ద లీడర్ ఇన్ దాట్. దీస్ ఆర్ ది ఆపర్చునిటీస్ టు షో యువర్ లీడర్షిప్ క్వాలిటీ. తర్వాత ప్రతి గణేష్ పండాల దగ్గరికి సీసీటీవీ, ఇది కూడా లోకల్ కమ్యూనిటీ ద్వారా ఆల్రెడీ 30-40% స్టార్ట్ అయింది, ఇంకా కొన్ని టైం ఉంది. నేను అందరికీ అపీల్ చేస్తున్నాము టు హ్యావ్ ఎ ఫెసిలిటీ ఆఫ్ సీసీటీవీ కెమెరా ఇన్ ద నియర్ బై ఏరియా అండ్ ఆల్సో నియర్ ద పండాల్.
మన సిటీ పోలీస్ తరఫు నుంచి ప్రతి పండాల్కి ప్రతి గణేష్ ఐడల్కి ఒక లియాజన్ ఆఫీసర్ పెడతాము, సో దాట్ దేర్ ఈస్ కోఆర్డినేషన్ బిట్వీన్ ది ఆర్గనైజర్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ త్రూ వన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. మీ అందరికీ తెలుసు ఈ రిలీజియస్ ప్రోగ్రామ్ ఉంది, ఇది భక్తిభావం ద్వారా చేయాలి, శ్రద్ధ ద్వారా చేయాలి. ఇదిలో అన్నెసెసర్లీ సౌండ్ పొల్యూషన్, డీజే, ఇదికి ఇట్ షుడ్ నాట్ బి అలౌడ్. భక్తిభావం అంటే పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో చేయాలి, శాంతి అట్మాస్ఫియర్లో చేయాలి. సో ఇది కూడా అందరికీ అపీల్ చేస్తున్నాము, దట్ డీజే విల్ నాట్ బి అలౌడ్ అండ్ ఎనీ ఈక్విప్మెంట్ ఇఫ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇట్ విల్ బి సీజ్డ్. తర్వాత ఆర్గనైజర్స్కి ఇంకా కూడా అపీల్ చేస్తున్నాము, ఓవర్ ఎక్సైట్మెంట్లో కొంతమంది లారీస్లో ఓవర్లోడింగ్ చేస్తున్నారు. సపోజ్ 10-12 కెపాసిటీ ఉంది, 20-25% దే ఆర్ లోడింగ్ ఇట్. దట్ ఈస్ రిస్కీ, దట్ క్యాన్ కాజ్ యాక్సిడెంట్. ఇంతకుముందు లాస్ట్ 2-3 ఇయర్స్లో 1 or 2 యాక్సిడెంట్ హెస్ టేకెన్ ప్లేస్. మీ సేఫ్టీ గురించి, మీ సెక్యూరిటీ గురించి ఆర్గనైజర్స్కి, పేరెంట్స్కి అపీల్ చేస్తున్నాము, దట్ పిల్లలకి మీరు కాషన్ చేయండి టు ఎక్సర్సైజ్ రెస్ట్రెయిన్, అండ్ ఏ పరిస్థితిలో ఓవర్లోడింగ్ షుడ్ నాట్ బి అలౌడ్ ఆన్ ద లారీ. ఈ సందర్భంలో ఇంకా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది. లాస్ట్ ఇయర్ కొన్ని ఏరియాస్ నుంచి కంప్లైంట్ వచ్చింది మాకు, నాకు ఇన్ ద నేమ్ ఆఫ్ గణేష్ కొంతమంది డబ్బు కలెక్ట్ చేస్తున్నారు, ఎక్స్టార్షన్ చేస్తున్నారు చందా పేరు మీద. వీ విల్ టేక్ ఫర్మ్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్ అండ్ దే ఆల్ విల్ గో టు జైల్ ఇన్ కేస్ దేర్ ఈజ్ ఎ కంప్లైంట్ రిసీవ్డ్. ఇది భక్తిభావంలో ఫోర్స్ ఎందుకు? ఇఫ్ సంబడి ఈజ్ వాలంటరీలీ డొనేటింగ్ సంథింగ్ ఇట్ ఈస్ డిఫరెంట్, బట్ ఫియర్ ఎలిమెంట్ ఎక్స్టార్షన్ చేస్తే, నేను పబ్లిక్కి అపీల్ చేస్తున్నాము, మీరు డయల్ 100లో ఫోన్ చేయండి, విదిన్ 10 మినిట్స్ వీ విల్ టేక్ యాక్షన్. దిస్ ఈజ్ మై ప్రామిస్. తర్వాత హైదరాబాద్ ఈజ్ ఎ సిటీ ఆఫ్ ఫెస్టివల్, ఇక్కడ అన్ని కమ్యూనిటీస్కి, అన్ని రిలీజియస్ కమ్యూనిటీస్కి ఫంక్షన్స్ ఉన్నాయి. అండ్ గణేష్లో కూడా వీ షుడ్ రిస్పెక్ట్ ద సెంటిమెంట్ ఆఫ్ అదర్ రిలీజన్స్. ఒక వేరే కమ్యూనిటీ వేరే రిలీజన్స్కి స్ట్రక్చర్స్, చిల్లాస్, మస్జిద్లో రిస్పెక్ట్ ద్వారా చేయాలి. వీ షుడ్ నాట్ అన్నెసెసర్లీ క్రియేట్ ఎనీ ప్రాబ్లం. మీ అందరికీ తెలుసు ఈ సేమ్ పీరియడ్లో వీ ఆల్సో హ్యావ్ టు మేక్ బందోబస్త్ ఫర్ ముహర్రం. సో ముహర్రం కూడా సేమ్ పీరియడ్లో వీ రిక్వైర్ స్పెషల్ బందోబస్త్. కొన్ని కామన్ రూట్స్ కూడా ఉన్నాయి 9th డే పర్టికులర్లీ. సో బోత్ కమ్యూనిటీ ఒక గంగా జమున తెహజీబ్ కి ప్రతి టైం హైదరాబాద్ ఒక మంచి ఎగ్జాంపుల్ వీఆర్ ప్రెజెంటింగ్ బిఫోర్ ద కంట్రీ. ఇది సేమ్ ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది, వీ హ్యావ్ టు క్యారీ దాట్. తర్వాత ఈ వెల్కమ్ స్టేజెస్ గురించి నేను ఆర్గనైజర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు కైండ్లీ సేమ్ ప్లేస్లో పెట్టండి విచ్ వాజ్ డన్ లాస్ట్ టైం. కొత్త ప్లేస్లో పెడితే అంటే మళ్ళీ ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది. కొన్ని ఏరియాస్లో బిగ్ టస్కర్ వెహికల్, ఇదికి మూవ్మెంట్లో టర్నింగ్లో దేర్ విల్ బి ప్రాబ్లమ్ ఇఫ్ దేర్ ఈస్ న్యూ వెల్కమ్ ఆర్చెస్ అండ్ స్టేజెస్. సో కైండ్లీ ఫాలో చేయండి, హైట్, లెంత్, బ్రెత్ అన్నీ సేమ్గా ఉండాలి, సేమ్ యాజ్ లాస్ట్ ఇయర్. ఈ సందర్భంలో మన తరఫ్ నుంచి, సిటీ పోలీస్ తరఫ్ నుంచి, ఫర్ ఈజీ మూవ్మెంట్ ఆఫ్ ది బిగ్ వెహికల్స్, ఆల్ 5 జోన్స్కి ఒక కలర్ కోడింగ్ ఇచ్చాము. రిజిస్ట్రేషన్ టైంలో ప్రతి వెహికల్కి ఒక సెపరేట్ కలర్ స్టిక్కర్ విల్ బి గివెన్. తర్వాత రాచకొండ అండ్ సైబరాబాద్ తరఫ్ నుంచి కూడా చాలామంది గణేష్ ఐడల్స్ ఇక్కడికి వస్తుంది. సో సైబరాబాద్ అండ్ రాచకొండ ఆల్సో ఇఫ్ దే వాంట్ టు గెట్ ఇట్ రిజిస్టర్డ్ వీ విల్ హ్యావ్ కలర్ కోడింగ్ ఫర్ సైబరాబాద్ అండ్ రాచకొండ ఆల్సో. తర్వాత ఆల్రెడీ ఆల్ 5 జోన్స్లో మనకి రూఫ్ టాప్ డిప్లాయ్మెంట్ ఇంపార్టెంట్ ప్లేసెస్లో, సో దాట్ ఒక ఓవరాల్ వ్యూ, తర్వాత సీసీటీవీ కెమెరా ద్వారా కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లో మానిటరింగ్, ప్రతి జోనల్ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూడా మానిటరింగ్, కోఆర్డినేషన్ విత్ జిహెచ్ఎంసీ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్రెడీ జరుగుతుంది. మీ అందరికీ తెలుసు ఈ నిమజ్జనం పాయింట్లో పర్టికులర్గా లాస్ట్ ఇయర్ నుంచి ఒక ఫాస్ట్ రిలీజ్ ఆటోమేటిక్ హుక్ సిస్టమ్, అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ నిమజ్జనం ప్రాసెస్కి 6 to 8 minutes అప్ టు 10 మినిట్స్ సేవ్ చేస్తున్నాము. సో ఇది ఆల్రెడీ
యూజ్లో ఉంది. లాస్ట్ ఇయర్ ఒక చాలా మంచి ఎక్స్పెరిమెంట్ జరిగింది. సేమ్ థింగ్ విల్ కంటిన్యూ. అండ్ ఇంపార్టెంట్ నిమజ్జనం పాయింట్ అంటే ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్, మీరాలం ట్యాంక్, రాజన్న బౌలి అండ్ ఆపోజిట్ కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్ ఇది అన్ని ఏరియాస్లో నిమజ్జనం పాయింట్స్ ఉన్నాయి వేర్ క్రేన్స్ విల్ బి యూజ్డ్. తర్వాత షేక్పేట్ విలేజ్లో ఇరక్కుంట ట్యాంక్ కూడా ఉంది, దట్ ఆల్సో విల్ బి యూజ్డ్ ఇన్ గోల్కొండ పోలీస్ స్టేషన్ లిమిట్లో. సో దట్ ఈస్ రిగార్డింగ్ గణేష్.